షార్దర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున కృషి చేయాలని స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పట్టణ అభివృద్దికి బాటలు వేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా షార్దర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ తదితర అధికారుల బృందంతో కలిసి ఆకస్మికంగా పట్టణ సుందరీకరణలో భాగంగా పలు ప్రాంతాలను సందర్శించారు. జానమ్మ చెరువును పునరుద్ధరించి ఇక్కడే పార్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. హాజీపల్లి రోడ్డు పక్కన గల మురుగు కూపాన్ని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుని నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. అనంతరం సిఎస్కే వెంచర్ సమీపంలో గల డంపింగ్ యార్డ్ పరిశీలించారు. అదేవిధంగా సోలిపూర్ గ్రామ సమీపంలోని మురుగునీటిని పరిశీలించి వెంటనే అండర్ గ్రౌండ్ నాలా పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ సతీష్ జైన్ ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పట్టణాభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతు కాలనీ సమీపంలోని జానమ్మ చెరువు వద్ద పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు డంపింగ్ యార్డ్ తదితర అవసరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. పనులపై అలసత్వం చేయవద్దని అధికారులను మందలించారు. ఈ కార్యక్రమంలో షార్దా మున్సిపల్ కమిషనర్ లావణ్య, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, కౌన్సిలర్లు చింటూ, శ్రావణి, కృష్ణవేణి, టీఆర్ఎస్ నాయకులు జమ్రుత్ ఖాన్, పిల్లిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏడీపీ నేను ఇస్తాను మీరు ఈలోపు శాఖ మంత్రులు అయినటువంటి కేటీఆర్ గారు ఆదేశాలు చేశారు. ఈరోజు ఇక్కడ పట్టణ ప్రగతి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ 2-3 వార్డ్స్ చూడడం జరిగింది. ఇక్కడ కంపేర్డ్ టు అదర్ మున్సిపాలిటీ షార్దనగర్లో మంచిగా జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చే హరితహారంలో ఇక్కడ పెద్ద చెరువుని కూడా సుందరీకరణ చేయాలని చెప్పేసి చైర్పర్సన్, ఇక్కడ కౌన్సిలర్స్, అండ్ చైర్మన్ మన మున్సిపల్ కమిషనర్ డిసైడ్ చేశాం. ఆ ప్లేస్ కూడా చూడడం జరిగింది. అలాగే డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాం కన్స్ట్రక్షన్. సో ఒక 3 నెలల్లో షార్దనగర్ మున్సిపాలిటీ సొంత డంపింగ్ యార్డ్ రాబోతుంది. సార్, జనం చెరువు ఏమైనా డెవలప్మెంట్ చేయబోతుంది? ఇక్కడ సుందరీకరణ హరితహారంలో భాగంగా ఇక్కడ అంతా ఏదైతే చెట్లు ఉన్నాయో పిచ్చి చెట్లు అంతా తీసేసి మంచిగా చెట్లు పెట్టడం జరుగుతుంది. అది ఉండదు, అంటే సుందరీకరణ మాత్రమే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా షార్దనగర్కి సడన్ ఇన్స్పెక్షన్ కలెక్టర్ అండ్ అడిషనల్ కలెక్టర్ సార్స్ వచ్చి చూశారు. అండ్ ఇందులో ఫస్ట్ అట్ సోలిపూరికి వెళ్ళి అండ్ తర్వాత హాజీపల్లి అండ్ థర్డ్ సైట్ డంపింగ్ యార్డ్ అండ్ ఆల్సో జానమ్మ చెరువుకి వెళ్ళారు. జానమ్మ చెరువులో స్పెసిఫిక్గా చెరువు దాటిన తర్వాత ఏరియా గవర్నమెంట్ ఏరియా, మున్సిపల్ ఏరియా ఉండడం వల్ల దాన్ని పార్క్ లాగా డెవలప్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చెరువు 15 lakhs తోటి అండ్ ఆపోజిట్ ఉన్న ఏరియా 10 lakhs తోటి డెవలప్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్. అండ్ డంపింగ్ యార్డ్ విషయానికి వస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది గ్రౌండ్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ టెక్నికల్ శాంక్షన్ కూడా త్వరగా తీసుకోమని అండ్ ఏడీపీ అప్రూవల్ కూడా ఇమీడియట్గా అప్రూవ్ చేస్తామని కలెక్టర్ సార్ అష్యూరెన్స్ ఇచ్చారు.
ఈరోజు పట్టణ ప్రదేశ్ రెండు మూడవ రోజు సందర్భంగా మరి ఆకస్మికంగా మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు షాద్నార్కి ఇచ్చేసి మరి మెయిన్ మెయిన్ ముఖగుండంలో ఎక్కడైతే ఏమైనా మెయిన్ కార్యక్రమాలు ఉన్నాయో మరి చానమ్మ చెరువు కానీ అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ సోలిపూర్లో ఉన్న కొన్ని కాల్వ వివాదాన్ని మరి ఆ బైపాస్కి వస్తున్న వాటర్ను ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి ఏమి అని కూడా దాన్ని కూడా చూసి మరి మాకు ఇన్స్పెక్షన్ జరిగి ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మరి చాలా షాద్నార్లు చాలా బాగా చేస్తున్నారని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ ఈ జానమిచ్చుడు కానీ ఇమ్మీడియట్లీ తొందరగా తయారు కావాలని తొందరగా చేయాలని చెప్పి మాకు ఇన్స్పెక్షన్స్ ఇచ్చి మా తొందరగా టెక్నికల్ శాంక్షన్ కూడా ఇప్పించేస్తానని చెప్పాడు. వాళ్ళకు ఈరోజు వచ్చినందుకు మరి కలెక్టర్ గారికి మరి డిప్యూటీ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.